దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీరు క్షేమముగా ఉన్నారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆ మధ్య నేను ఒక కోట్ చూశాను. నేను ఒంటరిని కాను, ఎందుకంటే ఒంటరితనం నాతో ఉంది అంటున్నాడు. నేను ఒంటరిని కాను అని చెప్తూనే ఒంటరిని అని చెప్తున్నాడు. ఒంటరితనం తోడుగా ఉంటే అది ఒంటరితనమే కదా. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒంటరితనానికి లోనవుతున్నటువంటి గురవుతున్నటువంటి మనుషులు ఎక్కువగా కనిపిస్తున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, నీవు ఒంటరివి కాదు అంటున్నాడు. యెహోషువ గ్రంథం 1:9 వరకు చూస్తే అక్కడ యెహోషువను దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు, పురికొల్పుతూ ఉన్నాడు. ఆ సందర్భాన్ని మనం గమనించినప్పుడు మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తరువాత యెహోషువను దేవుడు లేవనెత్తుతున్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం. నా సేవకుడైన మోషే మృతి నొందిను గనుక నీవు లేచి యోర్దాను నది దాటి ఇస్రాయిలులకు ఇచ్చు దేశమునకు వారిని నడిపించు అని పురికొల్పుతూ ఉన్నాడు. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉంటాను అని చెప్తున్నాడు. యెహోషువ ఆలోచనల్లో యెహోషువ హృదయ స్థితిని కూడా మనం ఆలోచిస్తే యెహోషువ హృదయం చాలా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి, చుట్టూ ఉన్నటువంటి శత్రువుల చేత భయపడుతున్నటువంటి పరిస్థితి, అలాగే ఎదురుగా ఉన్నటువంటి యోర్ధాను దాటవలసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా అంతవరకు నడిపించిన నాయకుడు లేని కారణాన ఒంటరితనంలోనికి నెట్టివేయబడినటువంటి పరిస్థితుల్లో ఉండి ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు యెహోషువను ప్రోత్సహిస్తూ పలుకుతున్న మాట, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు. ఈ వాగ్దానాన్ని మనం పట్టుకున్నప్పుడు ఒకవేళ నీవు ఏదైనా ఒంటరితనంలో ఉన్నట్లయితే, నీవు నీ గృహంలో ఉండొచ్చు, లేకపోతే ఆఫీస్లో ఉండొచ్చు, లేకపోతే సమాజంలో ఉండొచ్చు, ఎక్కడ ఉన్నప్పటికీ నీతో ఆలోచన కలిపేవారు లేనప్పుడు, నిన్నుగా గుర్తించలేనప్పుడు, నిన్నుగా అంగీకరించలేనప్పుడు అది ఒంటరితనమే. అలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావడానికి దేవుడు నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అది నీకు నేను తోడుగా ఉంటాను, నీవు ఒంటరివి కాదు అని చెప్తున్నాడు. యెహోషువతో మాట్లాడుతున్నాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉంటాను. కనుక ఏ ఒంటరితనంలో నీవు ఉన్నావో, ఎలాంటి భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావో, అలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం నీకు తోడుగా ఉంది. దేవుని వాక్యం నీతో ఉంటే నీవు ఒంటరివి కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఈ ఒంటరితనాన్ని బట్టి నీ జీవితంలో సాధించవలసిన వాటిని సాధించలేకుండా నిన్ను వెనుకకు లాగే పరిస్థితులు ఉంటాయి. కనుక దేవునిని బట్టి పురికొల్పబడి, దేవునిని బట్టి ఆ ధైర్యము తెచ్చుకొని, నిబ్బరము కలిగి ముందుకు కొనసాగినప్పుడు నీ జీవితంలో సాధించవలసిన వాటిని నువ్వు సాధించగలవు. కనుక ఈ మాటలను బట్టి నువ్వు ప్రోత్సహించబడాలని ప్రభుపేట ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.